బూదుల అయ్యన్న పాత్రుడు అడ్డంగా ఇరుక్కుపోయాడు. తాను మంత్రిగా ఉన్నప్పుడు నర్సీపట్నంలో తన ఇంటికి ఆనుకొని ఉన్న 2 సెంట్ల ఇరిగేషన్ స్థలాన్ని దర్జాగా కబ్జా చేశాడు. టీడీపీ హయాంలో జరిగిన అయ్యన్న పాత్రుడి భాగోతం వైసీపీ ప్రభుత్వం రాగానే బయటపడింది. వెంటనే రెవెన్యూ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించింది. పంట కాలువలో అక్రమంగా కట్టిన నిర్మాణాలను కూల్చేయడానికి ప్రయత్నించిన అధికారులపై బూతులతో విరుచుకుపడ్డాడు అయ్యన్న పాత్రుడు. వెంటనే చంద్రబాబు రంగంలోకి దిగి స్వాతిముత్యం లాంటి ఒక బీసీ నేతను వేధిస్తారా అని కులం కార్డు ప్రయోగించాడు. చేసిన తప్పును సమర్థించుకుంటూ అది అక్రమ నిర్మాణం కాదని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటూ ఒక ఫోర్జరీ పత్రాన్ని చూపించారు. దాన్నే వారు కోర్టులో సబ్మిట్ చేశారు. తీరా ఆ సర్టిఫికేట్ లో ఉన్నది తన సంతకం కాదని సదరు అధికారి స్పష్టం చేయడంతో అయ్యన్న దొంగతనం బయటపడింది. దాంతో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ ఆ అధికారి సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సిఐడి అధికారులు అయ్యన్నతో పాటు చిన్న కుమారుడు రాజేష్ ను అరెస్ట్ చేయగా బెయిల్పై విడుదలయ్యారు. ఆ తర్వాత అయ్యన్న పాత్రుడు ఆయన కుమారుడు తమపై పెట్టిన కేసు కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు అయ్యన్న పాత్రుడిపై నమోదు చేసిన 467 సెక్షన్ చెల్లదని తీర్పిచ్చింది. సిఆర్పిసి 41A సెక్షన్ కింద ఆయనకు నోటీసులు ఇచ్చి సిఐడి విచారణ చేపట్టొచ్చని ఆదేశించింది. అయితే ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ రోజు ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సెక్షన్ ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ సిటి రవికుమార్ ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. కేసు దర్యాప్తు సమయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాన కేసును మెరిట్ ఆధారంగా విచారణ చేయాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేసి అది సక్రమమే అంటూ ఫోర్జరీ పత్రాలు సృష్టించిన చింతకాయల ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో చూడాలి.